వెల్కమ్ టు బ్యూటిఫుల్ విజయవాడ. ప్రస్తుతానికి విజయవాడ సినిమా ఫ్లైఓవర్ మీద ఉన్నాను నేను. సో ఒక వీడియోలో అయితే చూస్తున్నారు కదా, యాక్చువల్ గా 10 రోజుల నుంచి స్టార్ట్ చేశారనమాట వర్క్ ఫ్లైఓవర్ ఇన్వేట్ చేయడం అన్నది. సో ఈ రోజుతో మూవీ అని ఉన్నది నాకు తెలిసి చాలా వరకు. ఈ ఫ్లైఓవర్ ఒక సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ చాలా వరకు ప్రాబ్లమ్ కలిగింది, దానికి చూసి లేకుండా మొత్తం బ్యాక్ వర్క్ అనేది చేయడం జరిగింది. చూడండి, ఈ బ్రిడ్జ్ యొక్క ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కాస్త రిపేర్ చేయడం జరిగింది అనమాట. ఓవరాల్ గా ఇదంతా ప్రాబ్లం వచ్చి ఉంటే మొత్తం సిమెంట్ చేశారు. చూడండి ఈ రకంగా ప్యాచ్ వర్క్ అంతా నీట్ గా చేశారు. ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఏంటంటే, ఒక టాపీ మేస్త్రి గారికి గోడ కట్టడం అన్నది చాలా సులువు, కాకపోతే ఈ ప్యాచ్ వర్క్ అన్నది అయితే కాస్త టైం తీసేసుకుంటారు అన్నమాట. సో వచ్చే పోయే వాళ్ళందరూ జనాలు చూస్తూనే ఉన్నారు గవర్నమెంట్ చేపిస్తున్న పనులు. సో ఇది కూడా వన్ ఆఫ్ దెమ్ అనమాట. డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటారు కదా, డెవలప్మెంట్ లో ఇది కూడా ఒక భాగమే. అజిత్ సింగ్ నగర్ వాసులకి యాక్చువల్ గా సింగ్ నగర్ ఫ్లైఓవర్ అంటే ఒక ప్రాణ లాంటిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ ఫ్లైఓవర్ మీద నుంచి కొన్ని వేల బళ్ళు అనుకోవచ్చు, లక్షల బళ్ళు చుట్టూ డైలీ వస్తా వెళ్తా ఉంటాయి. ఫ్లైఓవర్ ఏమన్నా జరిగితే జనాలు సింగ నగర్ వాసులు వైపు వాళ్ళందరూ చాలా ఇబ్బందికి వెళ్తారు. సో ప్రస్తుతానికి అయితే మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఖచ్చితంగా 1x1 పనులు అయితే చేయటం జరుగుతుంది. అయితే కొన్ని కొన్ని చోట్ల అయితే రాడ్లు అన్ని కూడా బయట పడిపోయినాయి, బయటపడిపోతే మొత్తం క్లీన్ చేసేసి మొత్తం మళ్ళీ రిపేర్ చేయటం జరిగింది. ప్రాబ్లం మనకు కనపడంగానే దానికి సాల్వ్ చేయడానికి ఎవరు రావటం కూడా మామూలు విషయం కాదు. సో గవర్నమెంట్ అయితే త్వరగానే దాన్ని గ్రహించి రిపేర్ అయితే చేపించడం జరిగింది. దీని కింద నుంచి ఒక సబ్వే అయితే ఉంది, కానీ అక్కడ కూడా చాలా ఇబ్బంది. ఒక కారు వస్తే మాత్రం ఇంకో బండి వెళ్ళడానికి ఉండదు అనమాట. సో మెయిన్ సోర్స్ ఏంటంటే సింహగర్ ఫ్లైఓవర్ రాటమోకల్ది. సో ఏదైనా కానీ వర్క్ అయితే చేపించారనమాట. సో మళ్ళీ ఫ్రెష్ గా తయారైపోయినాయి, మళ్ళీ బ్రిడ్జ్ అందంగా కనపడటం స్టార్ట్ అయిపోయింది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, వచ్చి ఏం చేసింది అని అనుకుంటుంటారు కదా. సో అదే నేను ఈ రోజు దాంట్లోనే భాగంగా ఈ వర్క్ కూడా చేయించారు అనేది తెలియపరచడానికి ఈ వీడియో చేస్తాను. ఎప్పుడైనా ఎక్కడైనా గానీ ఆ గవర్నమెంట్ గ్రహించి ఏమన్నా ఇబ్బందులు జనాలకు కలుగుతున్నాయి అనుకుంటే వెంటనే చేయిస్తా ఉంటే చాలా ఆనందకరమైన. రోడ్ల మీద కూడా మ్యాన్ హోల్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. మ్యాన్ హోల్స్ ఏంటి, రోడ్ అయితే లేపేస్తారు, రోడ్ లేపేసిన తర్వాత మ్యాన్ హోల్ అన్నది యాక్చువల్ గా కింద ఉండిపోద్ది. దాంట్లో ఎన్నో బళ్ళు దిగుతా ఉంటాయి, లెగుస్తా ఉంటాయి, దిగుతా ఉంటాయి, లెగుస్తా ఉంటాయి. అలాంటి మ్యాన్ హోల్స్ కూడా ఎమ్మటనే పైకి లేపారనుకోండి, దారి మీద వచ్చి వెళ్లే వాళ్ళు వాహనదారులు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. వర్క్ అన్నది ఎప్పుడు జరిగితే చాలా సంతోషంగా ఉంటది.